अंदर की नमस्कार अंदर बहुनारा यह वीडियो संक्रांति नोमल गुरी तेयजे मर नैन ए नोमल गुरी तेयजेना लेटक चूसद फ्रेंड्स लाली गौरम्म नोम ये विधा चुस्जे चूँ फ्रेंड्स लाली गौरम्म नोम को मुझे और ग्लास पसकोनीबूल में पोसी तड़पी तल्ली गौरम्म पिल्ला गौरम्म चेसुकोवाली ఈ విధంగా చేసిన తర్వాత తల్లి గౌరమ్మను పిల్ల గౌరమ్మను ఒక తాంబూలంలో పెట్టుకోవాలి తర్వాత ఒక కొత్తది లంగా గౌరమ్మకి కట్టించాలి తర్వాత గౌరమ్మకి 9 గాజులు అంటే ఒక చేతికి 5 ఒక చేతికి 4 గాజులు వేయాలి తర్వాత బొట్టు పెట్టాలి తర్వాత కళ్ళలాగా నల్ల పూసలు పెట్టాలి తర్వాత గౌరమ్మకు నగలు వేయాలి తర్వాత గౌరమ్మకి పూజ చేసి వస్త్రం వేయాలి తర్వాత ఒక పీట మీద ఈ గౌరమ్మను చేసిన తాంబూలం పెట్టాలి తర్వాత ఉయ్యాల కట్టి గౌరమ్మ పీటను ఉయ్యాలలో పెట్టాలి ఒకవేళ ఉయ్యాల లేని వాళ్ళు చీరను ఉయ్యాలలాగా కట్టి కూడా గౌరమ్మ పీటను ఉయ్యాలలో పెట్టుకోవచ్చు తర్వాత లాలి పాటను పాడాలి లాలి పాటను పాడిన తర్వాత గౌరమ్మకి పేరు పెట్టాలి తర్వాత వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టుకు పిలిచి వాళ్ళకి శనిగలు ప్రసాదంగా పెట్టాలి ఈ నోమును జంటగైనా చేసుకోవచ్చు లేదంటే ఒక్కరైనా చేసుకోవచ్చు ఈ నోముకున్న నోమును తర్వాత మంచి రోజు చూసుకొని గౌరమ్మను విప్పేసి వంట చేసేటప్పుడు వంటలలో వేసుకోవచ్చు లేదంటే పారే నీళ్ళలో వేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ దీనిని లాలి గౌరమ్మ నోము అంటారు సూర్యుడు చంద్రుడు నోము ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు చంద్రుడు నోము ముందుగా ఈ నోముకు రెండు గిన్నెలు తీసుకోవాలి తర్వాత రెండు గిన్నెలలో బియ్యం పోయాలి తర్వాత బియ్యం పోసిన ఒక గిన్నెలో సూర్యుడిని పెట్టాలి సూర్యుడు చంద్రుడు పెట్టాలి అన్న కదా అయితే ఇవి నోముల షాపులలో ఉంటాయి కదా అక్కడ సూర్యుడు చంద్రుడు రేకులు అంటే ఇస్తారు సూర్యుడు చంద్రుడి విగ్రహాలు రేకులలాగా దొరుకుతాయి తర్వాత ఇంకొక గిన్నెలో బియ్యం పోసి చంద్రుడి విగ్రహం పెట్టుకోవాలి తర్వాత రెండు తమలపాకులు పెట్టి అందులో గౌరమ్మ చేసి పెట్టాలి తర్వాత వీటి ముందు ఒక ప్లేట్లో చీర టవాలు ఈ విధంగా బట్టలు పెట్టుకోవాలి తర్వాత గౌరమ్మకు పూజ చేసి నోముకోవాలి తర్వాత ఈ నోముకున్న నోమును అన్న తమ్ముడికి ఇవ్వాలి అంటే అన్నకి గిన్నెలో బియ్యం పోసి సూర్యుని పెట్టి దానిపైన బట్టలు పెట్టి ఇవ్వాలి తర్వాత తమ్ముడికి గిన్నెలో బియ్యం పోసి చంద్రుడిని పెట్టి వాటిపైన బట్టలు పెట్టి తమ్ముడికి ఇవ్వాలి ఈ నోమును పెళ్ళైన అన్న తమ్ముడికి ఇవ్వచ్చు లేదంటే పెళ్ళి కాని అన్నదమ్ముళ్ళకైనా ఇవ్వచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే సూర్యుడు చంద్రుడి నోము ముత్యాల ముగ్గు నోము ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముత్యాల ముగ్గు నోముకు కావాల్సినవి 13 పంచపాల డబ్బాలు తీసుకోవాలి అయితే ప్లాస్టిక్ పంచపాల డబ్బాలు తీసుకున్నా సరే లేదంటే ఇత్తడివి పంచపాల డబ్బాలు తీసుకున్నా సరే అయితే తర్వాత ఒక్కొక్క పంచపాలకి 4 డబ్బాలలాగా వస్తాయి చూడండి అయితే ప్లాస్టిక్ వైతే డబ్బాలలాగా వస్తాయి ఇత్తడివైతే చిన్నగా గిన్నెలలాగా వస్తాయి కదా అయితే ఇప్పుడు దాంట్లో ఒక దాంట్లో పసుపు ఇంకొక దాంట్లో కుంకుమ ఇంకొక దాంట్లో ముత్యము ఇంకొక దాంట్లో ముగ్గు పిండి ఈ విధంగా అన్ని డబ్బాలలో కూడా నింపుకోవాలి అంటే 13 పంచపాల డబ్బాలలో కూడా ఈ విధంగా 4 రకాలను నింపుకోవాలి తర్వాత వీటి ముందు రెండు తమలపాకులు పెట్టి గౌరమ్మ చేసి పెట్టుకోవాలి తర్వాత గౌరమ్మకు పూజ చేసుకోవాలి తర్వాత ఈ నోమును నోముకోవాలి ఈ విధంగా నోముకున్న తర్వాత ఈ 13 పంచపాల డబ్బాలను కూడా ఒక్కొక్కటిగా ఎవరికైనా ఇవ్వచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే ముత్యాల ముగ్గు నోము ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని సెలెక్షన్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్